ఇందూరులో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ తనదైన శైలిలో విపక్షాలపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు నాశనం చేశాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీల పొత్తుపై ధ్వజమెత్తారు. తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్న ద్రోహి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. అలాంటి వారితో మీ పొత్త అంటూ కాంగ్రెస్ నేతలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టు పోయి కేసు చేసినారు. వాళ్ళ బతికే కేసు, మాట్లాడితే కేసు, నిలబడితే కేసు, మూవ్ అంటే కేసు, ఉత్సవోతే కేసు. సిగ్గు కూడా ఉండాలా? సిగ్గుపడాలి. నేను మీకు ముందర చెప్పేది కానీ ఇప్పుడే నేను చెప్తా ఉన్నా. పేద లొల్లి సొల్లు పురాణం రోజు పొద్దున్న లేతే ఇవన్నీ పనులు కావట. హైదరాబాద్లో కూర్చుండి పంచక తింటేనే పనట. ఇవన్నీ పనులు కావు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరేగి నేను చెప్పిన ఏం రా ఏం వరుడు పొద్దాక సప్పటిదాకా ప్రజల దగ్గరకు పోదామా ఎలక్షన్ పోదామా అని అడిగిన. పోదాం, కేసీఆర్ నీకు దమ్ముంటే రద్దు చేయి, ఇలా పొద్దుకి రా, ఇలా అర్ధరాత్రి వచ్చిన మేము తయారన్నారు. నేను తట్టుకున్న రద్దు చేసిన. రద్దు చేయగానే కింద మీద వాడు గిలగిలగిలగిల కొట్టుకుంటాను. ఇప్పుడు గోడలు గీక్తాను. సుప్రీంకోర్టుల కేసు, ఎలక్షన్ కమిషన్ల కేసు, అప్పటిదాకానేమో పమండాలు కొట్టిరు. ఇలా రద్దు చేయగానే గోడలు గీకి కళ్ళు చీకట్లు వచ్చేసి ఆగమాగం అవుతాను. ఇసుక మీద ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, ఇసుక మీద శాండ్ క్వారీస్, శాండ్ మైన్స్ మీ అందరికి తెలుసు. 10 సంవత్సరాలు తెలంగాణ కాకముందు 10 ఏళ్ళు కాంగ్రెసే పరిపాలించింది. 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో 10 జిల్లాలలో మన తెలంగాణలో ఇసుక మీద వచ్చినటువంటి ఆదాయం. ఇక కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కేసీఆర్. పచ్చి అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. అంతకుముందు ఆంధ్ర వాళ్ళు ఊ అంటే పంచాయతీ, కర్ణాటకతో పంచాయతీ, మహారాష్ట్రతో పంచాయతీ, ఒక శత్రుభావం పెట్టినారు. నేను అక్కడికి పోయి నేను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఒకటికి 3 చక్కర్లు కొట్టి అయా మీ శత్రువులం కాదు, ఇలా ఆంధ్రప్రదేశ్ లేదు, మేము తెలంగాణ, మీ పొరుగున మేమున్నామని వాస్తవాలు చెప్పి మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి ఒప్పందం చేసుకున్నాం. ఒప్పందం చేసుకొని ఒక చరిత్ర తెలంగాణ ఉన్నన్ని రోజులు ముందు తరాలకు లాభం జరిగే పని చేసినాం. చేసి నేను రిటర్న్ వస్తుంటే కాంగ్రెస్ వల్ల మాటలు, ఓ ఇది మేము 75లోనే చేసినాం, ఎంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసినాం, ఎలిగాడు ఉన్నప్పుడే చేసినామని మాట్లాడినారు. బేగంపేట ఎయిర్పోర్ట్కు నేను వచ్చిన, మీ జిల్లా నుంచి కూడా చాలామంది వచ్చినారు. 50-60 వేల మంది రైతులు వచ్చి నాకు స్వాగతం చెప్పినారు. నేను రాకముందే వీళ్ళు అరుస్తూ ఉన్నారు, మేమే చేసినాం, 74లో చేసినాం, 75లో చేసినాం అరిచినారు. బేగంపేటలో దిగిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఒకవేళ మగబిడ్డవే అయితే, నువ్వు అయ్యవకే పుడితే 75లో చేసిన అగ్రిమెంట్ ఏదో, నువ్వు 75లో 74లో మీరు చేసిన అగ్రిమెంట్ ఉంటే ఆ కాపీ పట్టుకొని ఎయిర్పోర్ట్కు రా, నువ్వు వచ్చేదాకా ఈయనే ఉంటా, అగ్రిమెంట్ గిట్ట నువ్వు చూపిస్తే ఇంటికి పోను బిడ్డ, రాజభవన్ పోయి రాజీనామా చేస్తా అని చెప్పిన. పత్త కూడా రాలే. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పరుగులు పెడుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి కృష్ణా గోదావరి నీళ్లు రావాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. చాలా దారుణమైన పరిస్థితి. ముసలి వాళ్ళని చూసేవాళ్ళు లేరు, బీడీ కార్మికులను ఆదుకునేవాడు లేడు, ఒంటరి మహిళలను ఆదుకునేవాడు లేడు. అన్నమో రామచంద్ర అని అలమటించే పరిస్థితి. సంక్షేమ కార్యక్రమాన్ని భారతదేశంలోనే 1గా 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 200 పెన్షన్ను 1,000 రూపాయలకు తీసుకొని పోయినాం. మీ అందరికీ కూడా తెలుసు, ఎవరు ఊహించలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట వాడినట్టు నువ్వు 2,000 ఇస్తావా కేసీఆర్, మేము నువ్వు 1,000 ఇస్తావా మేము 2,000 ఇస్తా అంటున్నారు. నేను మొన్న అక్కడ హుస్నాబాద్ సభలో అడిగిన, డబ్బు నేను 2,200 అంటే అప్పుడేం చేస్తావురా అని అడిగిన. ఇంకో మాట కూడా చెప్పిన, బిడ్డ ఎన్నడు 50, 70, 100, 200 ఇచ్చిన మీ బతుకు మీ నోటి నుంచి 2,000 అనిపించింది ఎవరు? ఇక ఇదే గులాబీ జెండా, ఇదే కేసీఆర్. ఈ తెలంగాణ విప్లవం పుట్టకపోతే, మేము 1,000 రూపాయలు చేయకపోతే మీ జన్మల కూడా మీరు 2,000 అందురా. సంతోషం, నేను గర్వపడుతున్నా. పేదలను ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగినందుకు, మీకు బుద్ధి వచ్చినందుకు నేను సంతోషపడతా ఉన్నా. మేము కూడా పెన్షన్ పెంచబోతా ఉన్నాం.
ఎంత పెంచుతాం అనేది మేనిఫెస్టో కమిటీ త్వరలోనే నిర్ణయం చేస్తుంది. మీ ముందుకు ఆ విషయం వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై కౌంటర్లు వేస్తూనే బీజేపీపై కూడా మండిపడ్డారు కేసీఆర్. ఇలా బీజేపీ అనే ఒక పార్టీ అది ఆడినదో ఎవరికి తెలియదు. బీజేపీ ఆయన చెప్పిండు ఇంట్లో కిరాయిలు కడతాడు, నాకు అది అర్థమే కాలేదు. ఎవరిని కిరాయి కడతాడు, ఏం కడతాడు, ఇంట్లో కిరాయి కడతామంటాడు ఆయన. ప్రపంచంలో ఎక్కడ లేదు ఆ స్కీము. ఎట్లా తయారైందంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నికల కోసం. ప్రాక్టికల్ అధికారం ఉన్నాడు ఏం చేయలే. ఇంట్లో కిరాయి కడతావు లక్ష్మణ్ గారు, మీ నరేంద్ర మోడీ, మీ అమిత్ షా మీరు నరికినారు 2014లో. ఏం మాటలు చెప్పినారు మీరు? నల్లధనం తెస్తాం విదేశాల నుంచి, మనిషికి 15 లక్షలు బ్యాంకులు వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇలా 15 లక్షలు మా బ్యాంకులో మాకేయి, మేమే నీ ఇంటికి కిరాయి కడతాం, నువ్వు మాకు గట్టి అక్కర్లేదని చెప్తా ఉన్నా. ప్రజలను గొర్రెలు అనుకుంటారా, అమాయకులు అనుకుంటారా? మీకు ఇంటికి కిరాయి కడతాం, దానం చేసేటప్పుడు ఈ పద్ధతి కాబట్టి ఈ గోక్తాం, మీరు చెంపట్టుకపోతే వాసన రాకుండా చేస్తాం. ఇక తిన్నోందే ఇస్తారాకు, వండినోందే గిన్నె, దున్నినోందే భూమి, గీసినోందే గుండు, వాళ్ళ నోటికి మొక్కాలి. ఆపద మొక్కులు మొక్కి గోల్మాలు దింపే కార్యక్రమాలు చేస్తారు. మోసపోతే గేస పడతాం, ఇబ్బందులు పడతాం. దయచేసి ఈరోజు అటువంటి మోసానికి గురి కావద్దని మనవి చేస్తా ఉన్నాను.